तालियां माननीय प्रधानमंत्री जी के स्वागत में। प्रियमैन सोदरी सोदरुलारा नमस्कारम। आंध्र प्रदेश के गवर्नर श्री विश्वभूषण जी, मुख्यमंत्री भाई जगनमोहन रेड्डी जी, मंत्रिमंडल में मेरे सहयोगी अश्विनी वैष्णव जी, यहां उपस्थित अन्य महानुभाव और आंध्र प्रदेश के मेरे प्यारे भाई और बहनों, आंध्र प्रदेश गवर्नर श्री हरिचंदन विश्वभूषण गारी, मुख्यमंत्री श्री जगनमोहन रेड्डी गारी, केंद्र प्रभुत्वंलो ना सहचर మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ గారికి, అలాగే ఇక్కడ ఉపస్థితులైన అందరు మహానుభావులకి మరియు ఆంధ్రప్రదేశ్ సోదరి సోదరులందరికీ నమస్కారం. కుచ్ మహీనే పహలే హి ముజే విప్లవ్ బిరుడు అల్లూరు సీతారాం రాజుజీకి 125వీ జన్మ జయంతి కార్యక్రమం आप सबके बीच आने का सौभाग्य मिला था. కొన్ని నెలల ముందు నేను విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జన్మ జయంతికి వచ్చే సౌభాగ్యం కలిగింది. आज एक बार फिर मैं एक ऐसे अवसर पर आंध्र की धरती पर आया हूं जो आंध्र प्रदेश और విశాఖపట్నం के लिए बहुत बड़ा दिन है. ఇటువంటి ఇంకో అవకాశం ఆంధ్రప్రభ ప్రాంతానికి వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నానికి గొప్ప దినం. విశాఖపట్నం భారత్ కా ఏక్ విశేష పట్నం హై. యే షహర్ బహుత్ ఖాస్ హై. యహాన్ హమేషా సే వ్యాపార్ కీ సమృద్ధ పరంపరా రహీ హై. విశాఖపట్నం భారతదేశం యొక్క ఒక ప్రముఖ నగరం. ఇది ఒక ప్రత్యేకమైన నగరం. ఇక్కడ ఎప్పుడూ వ్యాపారం సమృద్ధిగా జరిగే పరంపర ఉంది. విశాఖపట్నం ప్రాచీన భారత్ కా ఏక్ మహత్వపూర్ణ పోర్ట్ థా. హజారో వర్ష్ పహలే భీ ఇస్ పోర్ట్ కే జరియే పశ్చిమీ ఏషియా और रोम तक व्यापार होता था. और आज भी విశాఖపట్నం भारत के व्यापार का केंद्र बिंदु बना हुआ है. విశాఖపట్నం प्राचीन भारत देश प्रमुख ఓడరేవు. ఈ ఓడరేవు द्वारा 1000 ఏళ్ల క్రితం నుండి పశ్చిమాసియా రోమ్ వరకు व्यापार జరుగుతూ ఉండేది. నేడు కూడా విశాఖపట్నం భారతదేశం యొక్క వ్యాపారానికి ముఖ్య కేంద్ర బిందువు. 10,000 కరోడ్ రూపాయలసే అధిక కే ప్రాజెక్ట్ కా లోకార్పణ ఆర్ శిలాన్యాస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ విశాఖపట్నం కీ ఆకాంక్షాఓ కో పూరా కర్నే కా ఏక్ మాధ్యమ బనేగి. 10,000 కోట్ల ప్రాజెక్టులు దేశానికి అంకితం మరియు శంకుస్థాపన చేసే ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నం ప్రజల ఆకాంక్షల్ని పూర్తి చేసే మాధ్యంగా ఉంటుంది. ఏ యోజనాయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సే లేకర్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఆర్ ఆత్మనిర్భర్ భారత్ తక్ కై నయ ఆయామ్ ఖోలేగీ వికాస్ కో నయ ఊంచాయి పర్ లే జాయేగీ. मैं इसके लिए आंध्र प्रदेश के सभी निवासियों को हृदय से बहुत बहुत बधाई देता हूं. ये पदकालू
మౌలిక సదుపాయాల వల్ల సులభతర జీవితానికి స్వయం సమృద్ధి భారత సాకారానికి అనేక అవకాశాలు కల్పిస్తుంది. ఇది అభివృద్ధి యొక్క కొత్త శిఖరాలు చేరుకోవడానికి తోడ్పాటు అందిస్తుంది. నేను ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. मैं इस अवसर पर हमारे देश के पूर्व उपराष्ट्रपति श्री वेंकैया नायडू गारू का भी और श्री हरिबाबू का भी धन्यवाद करना चाहता हूं. वो जब भी मिलते हैं तो आंध्र के विकास के बारे में हमारी काफी बातें होती हैं. आंध्र के लिए उनका प्यार और समर्पण अतुलनीय है. నేను ఈ సందర్భంగా మన దేశ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి హరిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు నన్ను కలిసినా ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధి వికాసం గురించే మాట్లాడుతుండేవారు. ఆంధ్ర ప్రాంత ప్రజల పట్ల వాళ్ళకి ప్రేమ అంకిత భావం కులమానం లేనిది. साथियों, आंध्र प्रदेश के लोगों की एक बहुत खास बात होती है कि वह स्वभाव से बहुत स्नेही और उद्यमी होते हैं. आज तकरीबन दुनिया के हर कोने में हर काम में आंध्र प्रदेश के लोग अपनी प्रतिभा का प्रदर्शन कर रहे हैं. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు స్వభావరీత్యా స్నేహపూర్వకంగా ఔత్సాహికంగా కలిగి ఉంటారు. నేడు ప్రపంచంలో అనేక చోట్ల అన్ని పనుల్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తమ ప్రతిభను కనపరుస్తున్నారు. బాత్ చాహే ఎడ్యుకేషన్ కీ హో యా ఎంటర్ప్రైజ్ కీ, టెక్నాలజీ కీ హో या मेडिकल प्रोफेशन की, हर क्षेत्र में आंध्र प्रदेश के लोगों ने अपनी विशिष्ट पहचान बनाई है. ఇది చదువు గురించి అయినా గాని, వ్యాపార దృక్పథం గురించి అయినా గాని, సాంకేతిక రంగంలో గాని, వైద్య రంగానికి సంబంధించిందైనా గాని, అన్ని చోట్ల ఆంధ్ర ప్రాంత ప్రజలు తమ ప్రత్యేక గుర్తింపు ప్రదర్శిస్తున్నారు. ये पहचान सिर्फ प्रोफेशनल क्वालिटी की वजह से ही नहीं बनी, बल्कि ये उनके मिलनसार व्यवहार की वजह से बनी है. आंध्र प्रदेश के लोगों का खुश मिजाज और जिंदा दिल व्यक्तित्व हर किसी को उनका मुरीद बना देता है. ये गुर्तिंपु वृत्तिपरमैन लक्षणाल कारणंगा काका వాళ్ళ యొక్క కలుపు కోరుతనం కారణంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఉల్లాసవంతమైన ఉన్నతమైన వ్యక్తిత్వం వాళ్ళని అలా మెచ్చుకునేలా చేస్తుంది. తెలుగు భాషీ లోగ్ హమేషా బెహతర్ కి తలాస్ మే రహతే హైన్ ఔర్ హమేషా బెహతర్ కర్నే కి కోషిష్ కర్తే రహతే హైన్. ముజే ఖుషీ హై కి ఆజ్ यहां जिन विकास परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है वो भी आंध्र प्रदेश में प्रगति की गति को और बेहतर करेगी. तेलुगु प्रजलु एप्पुडु कूडा अंदरि बागु कोसम वेतुकुतू उंटारु, अलागे बागु चेयडं कोसम कृषि चेस्तुंटारु. नाकु चाला संतोषंगा उंदि. ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల యొక్క శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన విషయంలో ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధి మెరుగుపడడానికి దోహదపడతాయని చెప్పి భావిస్తున్నాను. సాధ్యం ఆజాదీకే అమృత్ కాల్ మే దేశ్ వికసిత్ భారత్ కే లక్ష్య కో లేకర్ వికాస్ కే రాస్తే పర్ తేజీ సే ఆగే బఢ్ రహా హై. మిత్రులారా, మనం స్వతంత్ర దినోత్సవం యొక్క అమృత కాలంలో ఉన్నాం. వికసించిన భారత అనే లక్ష్యంతో అభివృద్ధి పదంలో ముందుకి తోసిపోతున్నాం. వికాస్ కీ యాత్ర
बहुआयामी है। इसमें सामान्य मानवीय के जीवन से जुड़ी जरूरतों की चिंता भी शामिल है। इसमें सबसे बेहतर आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण भी शामिल है। अभिवृद्धि ओक यात्रो बहुमुखमें इंदो सानव आलोचन दागे इंदो प्रपंच श्रेष्ठ मैं आधुनिक मौलिक सर्माण आज के इस कार्यक्रम में भी इंफ्रास्ट्रक्चर पर हमारे विजन की झलक भी साफ दिख रही है। हमारा विजन है समावेशी विकास का, इंक्लूसिव ग्रोथ का। नेडु ई कार्यक्रमलो मौलिक सदुपायल कल्पनलो मा दार्शनिकत योक्क स्पष्टमैन संकेतं कनबडुतुंदी। मा आलोचन अंता कूडा सम्मिलित अभिवृद्धि कोसं। इंफ्रास्ट्रक्चर को लेकर हम कभी ऐसे सवालों में नहीं उलझे कि हमें रेलवे का विकास करना है या सड़क परिवहन का। हम कभी इसे लेकर दुविधा में नहीं फंसे कि हमें पोर्ट पर ध्यान देना है कि हाईवे पर। मेमो मौलिक सदुपायल कोसम एटुवंटि संदेहालकु लोन कालेदु। अदि रैल्वेल अभिवृद्धैना रोड्ल अभिवृद्धैना मनं पोर्टुल अभिवृद्धि चेद्दामा रहदारुल अभिवृद्धि चेद्दामा अने विषयंलो संदेह पड़लेदु। इंफ्रास्ट्रक्चर के इस आइसोलेटेड व्यू से देश को भारी नुकसान उठाना पड़ा। इससे सप्लाई चेन पर असर पड़ा और लॉजिस्टिक्स का खर्च बढ़ गया। मौलिक सदुपायलो इटुवंटि लोपभूयिष्ठमैन आलोचन कारणंगा देशानिकि भारी नष्टं चविचूसिंदि। मित्रुलारा सरफरा गोल्सु रवाणा सौकर्यालु बहुमुखमैन अनुसंधानंपै आधारपड़ि उंटुंदि। आ विधंगा ముందుకు వెళ్ళడానికి దోహదపడతాయి। साथियों सप्लाई चेन और लॉजिस्टिक्स मल्टी मॉडल कनेक्टिविटी पर निर्भर करते हैं। इसलिए हमने इंफ्रास्ट्रक्चर के विकास को लेकर के नई अप्रोच अपनाई। हमने विकास के इंटीग्रेटेड व्यू को महत्व दिया। मित्रलारा सरफरा गोल्सु बहुमुखमैन अनुसंधानंपै आधारपड़ उंटुंदि। इंदुकोसम मेमु मौलिक सदुपायाल कोसम प्रत्येकमैन ओक कोत्त पद्धतिनि प्रारंभिंचाम। मौलिक सदुपायालु एकीकृत आलोचनलतो पेद्द पीट वेशाम। आज जिस इकोनॉमिक कॉरिडोर की नींव रखी गई है उसमें छह लेन वाली सड़क का प्रावधान है। पोर्ट तक पहुंचने के लिए एक अलग सड़क भी बनाई जाएगी। एक तरफ हम विशाखापट्टनम रेलवे स्टेशन को संवार रहे हैं तो दूसरी तरफ फिशिंग हार्बर को अत्याधुनिक बना रहे हैं। नेडु एकनामिक कॉरिडोर आदिक आर्थिक लोकल्ल गुरिंचि आलोचिस्तुन्नाम। अंदुलो आरु रोड्ल सदुपायं गुरिंचि उंदि। पोर्ट वरकु चेरडं कोसं ओक प्रत्येकमैन रोड् निर्माणं चेयडं जरुगुतुंदि। ఒక పక్క విశాఖపట్నం రైల్వే స్టేషన్ ని ఆధునీకరిస్తున్నాం, ఇంకో పక్క మన చేపల రేవుని కూడా ఆధునీకరిస్తున్నాం। సాథ్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా యే ఇంటిగ్రేటెడ్ వ్యూ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కి వజహ సే సంభవ హువా హై। గతిశక్తి ప్లాన్ సే నా సిర్ఫ్ इंफ्रास्ट्रक्चर निर्माण की रफ्तार तेज हुई है बल्कि इससे परियोजनाओं पर लगने वाला खर्च भी कम हुआ है। मित्रों मौलिक सदुपायल एकीकृत आलोचन कारणंगा प्रधानमंत्री गतिशक्ति जातीय प्रणाली का कारणंगा जरूरतुंदी। मिशन गतिशक्ति द्वारा मौलिक सदुपायल वेगम पेरुगुतुंदी। दींतो पाटु अनेक प्रोजेक्ट्लपै जरिगे खर्चु बागा तग्गुतुंदी। मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम ही
हर शहर का भविष्य है और विशाखापट्टनम ने इस दिशा में कदम बढ़ा दिया है। मल्टी मॉडल लॉजिस्टिक्स बहुमुखमैन रवाणा व्यवस्था प्रति नगर యొక్క భవిష్యత్ విశాఖపట్నం కూడా ఈ దశగా ముందడుగు వేస్తుంది। मुझे मालूम है कि इन परियोजनाओं का आंध्र के लोगों को लंबे समय से इंतजार था और आज जब ये इंतजार पूरा हो रहा है तो आंध्र प्रदेश और इसके तटीय क्षेत्र एक नई रफ्तार के साथ विकास की दौड़ में आगे बढ़ेंगे। నాకు తెలుసు మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం ఆంధ్ర ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు। ఈ రోజు మీ నిరీక్షణ పూర్తైన సందర్భం ఆంధ్రప్రదేశ్ మరియు తీర ప్రాంతం యొక్క కొత్త వేగంతో అభివృద్ధి దిశగా ఉరకలు వేస్తుంది। సాథియో ఆజ్ పూరి దునియా సంఘర్ష్ కే నయే దౌర్ సే గుజర్ రహీ హై। కుచ్ దేశో మే जरूरी सामानों की किल्लत है तो कुछ देश ऊर्जा संकट से जूझ रहे हैं। तकरीबन हर देश अपनी गिरती अर्थव्यवस्था को लेकर परेशान है। मित्रलारा ई रोजु प्रपंचम मोत्तम कष्टाल्लो उंदि। कोन्नि देशालकु नित्यावसर सरुकुलु कोरततो इब्बंदि पडुतुन्नायि। कोन्नि देशालु ఇంధన సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నాయి। దాదాపు ప్రతి దేశం వాళ్ళ క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థపై ఆందోళన చెందుతున్నారు। లేకిన్ ఇన్ సబ్ కే బీచ్ భారత్ కై క్షేత్రో మే బులందియా చూ రహా హై। భారత్ వికాస్ కీ నయీ గాథా లిఖ్ రహా హై ఔర్ ఇసే సిర్ఫ్ ఆప్ హీ మహసూస్ నహీ కర్ రహే హైన్ बल्कि दुनिया भी बड़े गौर से आपकी तरफ देख रही है। కానీ ఇటువంటి కష్టకాలంలో భారతదేశం అనేక సవాళ్ళ మధ్య కొత్త ఎత్తులు చేరుకుంటుంది। భారతదేశం ఒక సరికొత్త అభివృద్ధి చరిత్ర రాస్తుంది। ఇది కేవలం మనం అనుభవిస్తుందే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది। आप देख रहे होंगे कि कैसे एक्सपर्ट और बुद्धिजीवी भारत की प्रशंसा कर रहे हैं। आज भारत पूरी दुनिया की उम्मीदों का केंद्र बिंदु बन गया है। మీరు చూస్తున్నారు ప్రపంచం భారతదేశంలో ప్రముఖులు అనేక మంది మేధావులు ప్రశంసిస్తున్నారు। ఇది మీరు చూస్తున్నారు నేడు భారతదేశం ప్రపంచం మొత్తం యొక్క ఆలోచన ఆశల యొక్క కేంద్ర బిందువుగా మారింది। ऐसा इसलिए संभव हुआ है क्योंकि आज भारत अपने नागरिकों की आशाओं आवश्यकताओं को सर्वोपरि रखते हुए काम कर रहा है। हमारी हर पॉलिसी हर फैसला सामान्य मानवी के जीवन को बेहतर बनाने के लिए है। ఇది ఎందుకైందంటే ఇప్పుడు భారత్ వాళ్ళ పౌరుల యొక్క ఆకాంక్షలను ఆశల్ని ప్రధానంగా తీసుకుని పనిచేస్తుంది। మా ప్రతి విధానం మా ప్రతి నిర్ణయం సాధారణ మానవుడి యొక్క జీవితాన్ని మెరుగుపరచడం కోసమే। आज एक तरफ पीएलआई स्कीम जीएसटी आईबीसी नेशनल इंफ्रास्ट्रक्चर पाइपलाइन गतिशक्ति जैसी पॉलिसी की वजह से भारत में निवेश बढ़ रहा है तो दूसरी तरफ गरीबों के कल्याण के लिए चलाई जा रही योजनाओं का लगातार विस्तार हो रहा है। నేడు ఒక పక్క పీఎల్ఐ స్కీమ్ జీఎస్టీ ఐబీసీ జాతీయ మౌలిక సదుపాయాలు పైప్లైన్ గతిశక్తి వంటి పాలసీలు వల్ల భారతదేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి। మరో పక్క
పేదవాళ్ల కళ్యాణం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాం, వాటిని నిరంతరం పెంచుకుంటూ పోతున్నాం. వికాస్ కి ఇస్ యాత్రా మే ఆజ్ దేశ్ కే వో ఇలాకే భీ షామిల్ హై జో పహలే హాషియే పర్ హోతే థే. సబ్సే పిచ్డే జిలో మే భీ ఎస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కే జరియే వికాస్ సే జుడీ యోజనాయే చలాయి జా రహీ హై. అభివృద్ధి యొక్క ఈ ప్రయాణంలో దేశంలో అనేక ప్రాంతాలు, అట్టడుగు ప్రాంతాలు కూడా చేర్చబడ్డాయి. ఆకాంక్ష జిల్లాల కార్యక్రమంలో వెనకబడ్డ జిల్లాల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దేశ్ కే కరోడో గరీబో కో పిచ్లే ఢాయి సాల్ సే ముఫ్త్ అనాజ్ దియా జా రహా హై. పిచ్లే సాఢే తీన్ సాల్ సే పిఎం కిసాన్ యోజనా కే జరియే కిసాన్ కే ఖాతే మే హర్ వర్ష్ సీధే 6000 రూపాయలు పహంచ్ రహే హై. దేశంలో కోట్లాది మంది పేదవాళ్లకు గత 2.5 సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తున్నాం. గత 3.5 సంవత్సరాల నుండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన నిధి ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా 6000 రూపాయలు చేరుతుంది. ఇసీ తరహ సన్ రైజ్ సెక్టర్ సే జుడీ హమారి పాలసీ కి వజహ సే యువాఓ కే లియే నయే అవసర్ బన్ రహే హై. డ్రోన్ సే లేకర్ గేమింగ్ తక్, స్పేస్ సే లేకర్ స్టార్టప్స్ తక్, హర్ క్షేత్ర కో హమారి పాలసీ కి వజహ సే ఆగే బడ్నే కా మౌకా మిల్ రహా హై. అదేవిధంగా సన్ రైజ్ సెక్టర్స్ యొక్క ఆలోచన కారణంగా యువతకి కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. అది డ్రోన్ మొదలు గేమింగ్ వరకు, అంతరిక్షం నుండి అంకురాల వరకు అన్ని క్షేత్రాల్లో మా పనుల కారణంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. సాథ్యో జబ్ లక్ష్య స్పష్ట హోతే హై తో ఆకాశ్ కి ఉంచాయియా హో యా సముద్ర కి గహరాయియా హమ్ అవసరం కో తలాశ్ భీ లేతే హై ఔర్ తరాశ్ భీ లేతే హై. ఆజ్ ఆంధ్ర మే మోడర్న్ టెక్నాలజీ కే జరియే డీప్ వాటర్ ఎనర్జీ కో నికాల్నే కి శురువాత్ ఇస్కా ఏక్ బడా ఉదాహరణ హై. మిత్రులారా, ఎప్పుడైతే లక్ష్యం స్పష్టంగా ఉంటుందో అప్పుడు అవకాశం యొక్క అంచులైనా సముద్రం యొక్క లోతులైనా అవకాశాలని వెతుకుతాం, అవకాశాలని అందిపించుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డీప్ వాటర్ లో ఇంధనాన్ని వెలికి తీయటం అనేది ఒక గొప్ప ఉదాహరణ మాత్రమే. ఆర్ ఆజ్ దేశ్ బ్లూ ఎకానమీ సే జుడీ అనంత సంభావనాఓ కో సాకార్ కర్నే కే లియే భీ బడే స్తర్ పర్ ప్రయాస్ కర్ రహా హై. బ్లూ ఎకానమీ పహలీ బార్ దేశ్ కీ ఇత్నీ బడీ ప్రాథమికతా బనీ హై. ఈరోజు దేశంలో నీలి ఆర్థిక వ్యవస్థతో ముడిపడి అనేక అవకాశాలు సాకారం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం. బ్లూ ఎకానమీ మొదటిసారి ఇంత ప్రాధాన్యత అంశంగా చేర్చబడింది. మత్స్య పాలకో కే లియే అబ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఐసీ సువిధ భీ ఉపలబ్ధ హై. ఆజ్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కో ఆధునిక బనానే కా జో కామ్ శురూ హువా హై ఇస్సే హమారే మచ్వారే భాయి బహనో కా జీవన్ ఆసాన్ హోగా. మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ లాంటి సదుపాయాలు లభిస్తున్నాయి. ఈరోజు విశాఖపట్నం యొక్క మత్స్యరేవు ఆధునీకరణ పని ప్రారంభమవుతుంది. దీనివల్ల మత్స్యకార సోదరి సోదరుల యొక్క జీవితం సులభతరం అవుతుంది. జైసే జైసే గరీబ్ కి తాకత్ బడేగీ ఆర్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సే జుడే అవసరం తక్
उसकी पहुंच होगी, विकसित भारत का हमारा सपना भी पूरा होगा। ఎప్పుడెప్పుడైతే పేదవాళ్ల శక్తి పెరుగుతుందో, ఆధునిక సదుపాయాలు వాళ్ళకి చేరుతాయో, వికసించిన భారత యొక్క మన కల పూర్తవుతుంది. సాధ్యం సముద్ర సదియో సే భారత్ కే లియే సమృద్ధి ఆర్ సంపన్నతా కా స్రోత్ రహా హై ఆర్ హమారే సముద్ర తటోనే इस समृद्धि के लिए गेटवे का काम किया है। आज देश में पोर्ट लेड डेवलपमेंट के लिए जो हजारों करोड़ रुपए की परियोजनाएं चल रही है, भविष्य में उनका और विस्तार होगा। मित्रलारा, समुद्रम पूर्वकाल नुंडि भारत యొక్క समृद्धि संपद तेवटलो ఆధారంగా ఉంది. సముద్ర తీరాలు మన సమృద్ధి యొక్క ముఖ్య ద్వారాలుగా మారాయి. ఈరోజు దేశంలో రేవులు, భూములు, అభివృద్ధి వేల కోట్ల రూపాయలలో ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తాయి. వికాస్ కి ఈ సమగ్ర సోచ్ కు ఆజ్ 21వీ సదీ కా భారత్ धरातल पर उतार रहा है। मुझे विश्वास है आंध्र प्रदेश देश के विकास के इस अभियान में इसी तरह बड़ी भूमिका निभाता रहेगा। अभिवृद्धि कोसम इटुवंटि समग्रमैन आलोचना 21వ శతాబ్ది యొక్క భారతదేశం వాస్తవ రూపంలో అవతరిస్తుంది, వాస్తవ రూపంలో తీసుకొస్తుంది. నాకు విశ్వాసం ఉంది ఆంధ్రప్రదేశ్ దేశం యొక్క వికాసంలో పెద్ద భూమిక ప్రదర్శించబోతుంది. ఇసీ సంకల్ప కే సాత్ ఆప్ సభీ కా ఏక్ బార్ ఫిర్ బహుత్ బహుత్ ధన్యవాద్. ఇటువంటి సంకల్పంతో మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మేరే సాత్ दोनों हाथ ऊपर करके पूरी ताकत से बोलिए, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। बहुत बहुत धन्यवाद। माननीय प्रधानमंत्री जी का पुनः आभार व्यक्त करते हुए हार्दिक धन्यवाद करना चाहते हैं कि आपने अपने कीमती समय में से वक्त निकाला और आंध्र प्रदेश के वासियों के लिए विकास परियोजनाओं का शिलान्यास एवं अनावरण किया। एक बार जोरदार तालियां माननीय प्रधानमंत्री जी के लिए। अद्भुतमय संदेश।